ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ సభలలో నేతలు విభజన హామీల అమలుపై డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన గుంటూరులో జరిగే సమావేశానికి డీకే శివకుమార్, 11న జరిగే విశాఖ సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. ఏపీలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారీ బహిరంగ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ సభలలో నేతలు విభజన హామీల అమలుపై డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీన గుంటూరులో జరిగే సమావేశానికి డీకే శివకుమార్, 11న జరిగే విశాఖ సభకు సీఎం రేవంత్ హాజరు కానున్నారు. రెడీగా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ అందిస్తారు. శ్రీరామ్ చెప్పండి. సంజన, ఏపీలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లుగా కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ లేని విధంగా ఏపీలో పరిస్థితి తయారైంది. ఈ కోవలోనే కాంగ్రెస్ పార్టీ తిరిగి పునరుత్తేజం చెందటానికి ఆ పార్టీకి సంబంధించి వైఎస్ షర్మిలను పిసిసి అధ్యక్షురాలిగా చేశారు. అప్పటి నుంచి కూడా ఆమె కార్యకర్తలతో సమావేశం అవుతూ పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ను తిరిగి పూర్వ వైభవానికి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కోవలోనే 4 రోజుల క్రితం తిరుపతిలో ఒక సభను ఏర్పాటు చేశారు. అలాగే ఈ నెల 7వ తేదీన గుంటూరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే 11వ తేదీన విశాఖలో కూడా ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ బహిరంగ సభలలో కాంగ్రెస్ పార్టీలో ప్రముఖంగా వినిపిస్తున్న వ్యక్తులను కూడా ఈ సభలకు తీసుకువచ్చి ప్రజలకు వారి నుంచి మంచి సూచనలు చేయించే ఆలోచన కూడా చేస్తున్నారు. ప్రధానంగా ఏపీకి విభజన హామీల అంశం అనేది 10 ఏళ్ల నుంచి కూడా పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఏ పార్టీ కూడా, అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా దీనిపైన ఎటువంటి సమాచారాన్ని ఇవ్వడం లేదు. ఈ కోవలోనే తిరిగి కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ఏపీలో ప్రత్యేక హోదా అనేది ఇస్తామని ప్రధానంగా వాళ్ళు చెప్తూ ఈ ప్రచారాలను కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ ప్రచారానికి విపక్షాల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఈ ప్రత్యేక హోదా నినాదం తెరమరుగైంది, కనుమరుగైంది అనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈ నినాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకురావడంతో విపక్షాలు కూడా అదే డిమాండ్ తో ముందుకు వెళ్తున్నాయి. ఈ ఎన్నికలన్నిటి కూడా ఆ డిమాండ్ తోనే వెళ్లే అవకాశం ఉంది. ఇక 7వ తేదీన గుంటూరులో జరిగే బహిరంగ సభకు సంబంధించి కర్ణాటకకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. ఆయన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే విశాఖలో 11వ తేదీన జరిగే సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. చాలా పకడ్బందీగా అయితే కాంగ్రెస్ పార్టీ ఏపీలో ముందుకు వెళ్తుంది. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తమకున్న ఓటు బ్యాంకును తిరిగి తమకు వైపుకు మళ్లించుకోవాలనే ప్రయత్నాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఈ సభల ద్వారా ప్రజలకు తామేం చేయదలుచుకున్నామో, తాము అధికారంలోకి వస్తే ఏపీకి ఏమిస్తామనే అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేస్తూ అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. సంజన, ఎస్ శ్రీరామ్, అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ సభలో హాజరు కానున్నారన్న తెలుస్తుంది, మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? 11వ తేదీన విశాఖలో ఒక భారీ బహిరంగ సభకు అయితే కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విశాఖకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సమాచారం కూడా అందింది. అయితే వేదిక ఎక్కడ ఏమిటనేది ఇంకా తెలియనప్పటికీ కూడా విశాఖకు మాత్రం ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి హాజరవుతారని స్పష్టంగా చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి కి కొంత తెలంగాణలో మంచి ఫాలోయింగ్ ఉన్న నేపథ్యంలో అటువంటి నేతను ఇక్కడికి తీసుకువచ్చి ప్రచారం చేయించడం ద్వారా కొంతమందిని ఆకట్టుకోవచ్చని, పూర్తి స్థాయిలో కూడా అతనైతే తన మెసేజ్ ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకువెళ్తారనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉంది. ప్రధానంగా పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కావటంతో ప్రజలు కూడా కొంత ఆదరించే అవకాశం ఉందని కూడా ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ కోవలోనే రాష్ట్రానికి సంబంధించి, ఏపీకి సంబంధించి ఇటీవలనే పిసిసి అధ్యక్షురాలుగా నియమితులైన శర్మిలతో పాటుగా గతంలో పనిచేసిన సీనియర్ నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలోనే
రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పినప్పటికీ కూడా దానిపైన స్పష్టత లేదు. తాజాగా మాత్రం 11వ తేదీన విశాఖ కేంద్రంగా జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రధాన ఆకర్షణగా నిలుస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.